దెబ్బ మీద దెబ్బ కొడితే మొదటి దెబ్బ మర్చిపోతారు అంటారు. ఇప్పుడు అట్లాగే ఉంది. పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదుల గాతుకు అనేది అందరూ మర్చిపోయారు. ఇజ్రాయెల్ మీద దాడి, వాళ్ళ బోర్డర్లను తెంచుకుంటూ లోపలికి పోవటం, డ్రోన్లతో అటాక్ చేయడం, ఆ పైన కనబడ్డోళ్ళందరినీ కాల్చి చంపేయడం, ఆడవాళ్ళని శవాలని ఏది అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించడం, ఇవన్నీ మర్చిపోయారు. మర్చిపోయేసి కొత్త కథలు నడుపుతున్నారు. దీనికి సాక్ష్యమైనటువంటి వ్యవహారం ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్య సమితి చీఫే మాట్లాడిన ప్రసంగం. దాని మీద ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైన. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి ఒక్కసారిగా జరిగింది కాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అభిప్రాయపడ్డారు. ఇది శూన్యంలో నుంచి చేసిన దాడి కాదన్నారు. ఐక్యరాజ్య సమితి దినోత్సవం సందర్భం మంగళవారం జరిగిన భద్రతా మండలి మినిస్టీరియల్ సదస్సులో ప్రసంగిస్తూ, ఆక్రమణలతో 56 ఏళ్లుగా పాలస్తీనీయులు అణచివేతకు గురవుతున్నారు. సెటిల్మెంట్లు, హింసాత్మక చర్యల కారణంగా వాళ్ళు తమ భూమిని కోల్పోయారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. తమ సమస్యకు రాజకీయ పరిష్కారం లభిస్తుందని ఆశ వాళ్ళలో అడుగంటిపోయింది. కానీ పాలస్తీనీల సమస్యకు హమాస్ దాడి పరిష్కారం కాదు. అలాగే హమాస్పై దాడులు పెట్టి పాలస్తీనీలను శిక్షించడం కూడా సరికాదు అంటూ గుటెరెస్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఈ సమస్యకు 2 దేశాలు ఏర్పడే పరిష్కారం అన్నారు. యూదు వ్యతిరేకత్వం, ముస్లిం వ్యతిరేకత్వం, స్వమత దురభిమానాన్ని ప్రదర్శిస్తూ ద్వేషాన్ని పంచే శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఇజ్రాయేలీలు తమ భద్రత పట్ల నిర్మాణాత్మకంగా ఉండాలి. అదే సమయంలో పాలస్తీనులు తమ స్వతంత్ర దేశ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలి. వీళ్ళిద్దరూ ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలని సూచించారు. గాజాలో పరిస్థితి గంటగంటకు దారుణంగా తయారవుతుంది. ఈ ఘర్షణ పశ్చిమాసియా అంతటా విస్తరించే ప్రమాదం పొంచుంది. హింస మరింతమంది ప్రాణాలను బలి తీసుకోకముందే చర్యలు చేపట్టాలి. వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి. గాజాలో పౌరులు చనిపోవడం, ఇళ్ళు నేలమట్టం కావడం ప్రమాద గంటికలు ముగిస్తుంది. ఐక్యరాజ్య సమితి శరణార్థి శిబిరాల్లో 600,000 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పౌరులు రక్షించడం అంటే 10 లక్షల మందిని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాలని ఆదేశించడం కాదు, షెల్టర్లు, ఆహారం, తాగునీరు, మందులు, ఇంధనం లేని చోటకు పంపడం కాదు, మళ్ళీ అక్కడ బాంబులు వేయడం కాదు అంటూ గుటెరెస్ స్పష్టం చేశారు. బ్రెజిల్ అధ్యక్షత జరిగిన ఈ సదస్సులో అమెరికా, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఫ్రాన్స్ మంత్రులు పాల్గొన్నారు. అయితే హమాస్ దాడి ఒక్కసారిగా జరిగింది కాదని వ్యాఖ్యానించిన గుటెరెస్ రాజీనామా చేయాలని ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారి గిలర్ట్ ఎర్డన్ డిమాండ్ చేశారు. ఆయన మాటలు న్యాయబద్ధంగా లేవు. ఇజ్రాయెల్ ప్రజల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన వాళ్ళ మీద సానుభూతి చూపేలా ఉన్నాయని ఎర్డన్ పేర్కొన్నారు. ఇదే భవిష్యత్తులో కాశ్మీర్ విషయాన్ని కూడా ఇన్నేళ్ల పాటు అక్కడ ఏమీ లేకపోయినా రావణ కష్టాలు రగిలించేది అందుకే. అంటే రేపు పొద్దున ఇదే ఐక్యరాజ్యం తోడు వాగేస్తాడు ఏమని, ఇన్ని ఇది ఇప్పటి సమస్య కాదు, ఏళ్ల తరబడి సమస్య అని. పరిష్కారం ఏంటి? ఇజ్రాయెల్కు ఉన్న భూమిని ఇజ్రాయెల్ చేతిలో ఉంచితే బాగుంటుంది. కానీ ఈజిప్ట్తో సహా 4 దేశాలు అది రాక్కోవడానికి ఎందుకు చూసినాయి? ఇప్పటికెందుకు చూస్తున్నాయి? అది కదా అసలు, అది మత దురభిమానం కదా. ఆ ముక్క మాట్లాడడానికి మొహం మాట్లాడి వస్తుంది. అవతలు ఉన్న ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళకి పౌరహక్కులు లేవు. పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదులు అండతో ఉండేటువంటి వాళ్ళకి ఉంటాయి. ఇదే విచిత్రం.